గజం భూమి కేవలం ఐదు వేల రూపాయలతో నూట ముప్పై ఐదు గజాల డిటిసిపి అండ్ రేరా ఫ్లాట్ కేవలం ఏడు లక్షలు మాత్రమే నమస్తే రమగారు నమస్తే జయ రమగారు భగవంతునికి సంబంధించి పూజా విధానం వీటికి కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయండి మీకు మనక చెప్పాను కదా ఒక టాపిక్ చేశాము ఇంకొక టాపిక్ ఏంటంటే దీపారాధన చేసిన తర్వాత అనుకోకుండా దీపం కొండెక్కితే ఏదన్నా శుభమా తర్వాత ఇలాంటి ప్రశ్నలేనండి తులసి మొక్క దాన్ని ఏమనొచ్చో మరి వాడిపోయింది వాడిపోయింది అప్పుడు ఏదన్నా ఇంటికేమన్నారు అరిష్టమా ఇలాంటి డౌట్స్ వస్తా ఉంటాయండి సినిమాలు బాగా ఫాలో అయితే ఇలా అవుతాయి కాదమ్మా దేవుడి గదిలో దీపం పెట్టాము దానికి అవతల ఒక తలుపు ఉంది అనుకో పొరపాటున నువ్వు ఆ తలుపు తీసావు దీపం కొండెక్కుతుంది కదా కొండెక్తుందా ఎక్కదా ఎక్కుతుంది సహజంగా ఇప్పుడు ఏం జరిగినట్టు అక్కడ చాలా అత్యంత సహజమైన విషయం జరిగింది కదా తులసి మొక్కలు పెట్టావు మొక్కలు తులసి అనేది చెట్టు దాన్ని చక్కగా కాపాడుకోవాలి నువ్వు అప్పు ఏదో పొరపాటున ఇవ్వండి ఎక్కువైందో ఓ పోటు నువ్వు నీళ్ళు పోయలేదు లేకపోతే ఏదైనా చేడిపోయి ఆశించిందో పొరపాటున పక్కన ఆరేసిన బట్టల్లో ఏదైనా దాన్ని పట్టుకుని మనం బట్టలు లాగినప్పుడు ఇది లాగబడి వేరు గదిలిపోయిందో జరిగింది వెళ్ళిపోయింది చివరి చెట్టు వెళ్ళిపోయింది ఏమైంది ఇంకో రెండు వర్షాలు ఒక వాన పడేసరి కదా ఆల్రెడీ పడిన తులసి గింజలు మొలకెత్తి వచ్చేస్తాయి కదా తులసి ఓకే ఇప్పుడు నీ మూడో ప్రశ్న మంగళసూత్రాలు అదే కదా మంగళసూత్రాలు తాడు లేదా తాడు పెరిగింది పెరగటం అంటే అదే పోవడాన్ని మనం అలా తాడు పెరిగిపోయింది సూత్రాలతో కింద పడిపోయినాయి లేదా ఏదో జరిగింది అశుభం అదేదో జరిగిపోతుంది తెలుగు సినిమాల్లో సింబాలిక్ గా చూపించడం కోసం ఏదైనా అశుభం జరుగుతుంది అనడానికి ఒక సూచనగా దర్శకత్వ ప్రతిభ చూపిస్తారనమాట సింబాలిజం తోటి ఒక ఆయన ఎవరకు అనారోగ్యంగా ఉందనుకో దీపం ఇలా 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 అయిపోయి కొండెక్కిపోయినట్టు అంటే మరణాన్ని చూపించకుండా మరణాన్ని సూచించే విషయంగా జ్యోతి కొండెక్కింది అని చూపిస్తాం ఇది చూసి దీపం కొండెక్కిపోతే మనసు చచ్చిపోతారనే భావంలోకి వస్తే ఎలా మీరు సహజమైన విషయం కదా ఇది ఒక సహజమైన క్రియ అవును కుంకుమ భరణ కింద పడిపోయింది కుంకుమ పడిపోయింది పసుపు కింద పడిపోయింది మునిగిపోతుంది ఏదో దూరంగా వెళ్ళిన వాళ్ళకి ఏదో అయిపోతుందని ఇవన్నీ ఏంటంటే మనకి కాలక్రమంగా ఇవి మనం చూసి 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 బుర్రల్లోకి ఎక్కించుకున్నాం పసుపు కుంకుమ మంగళసూత్రాలు తులసి చెట్టు దీపము ఇవన్నీ పవిత్రమైన విషయాలు హ్యాండిల్ విత్ కేర్ జాగ్రత్తగా హ్యాండిల్ చేయవలసిన విషయాలు జారి పడకూడదు అయ్యో మంగళవారం పూట పడిపోయిందా అయ్యో శుక్రవారం పూట పడిపోయిందా పడకూడదు పడకూడదంటే ఏమిటి అర్థము పడితే కొంపం మునుగుతుందని కాదు పడకుండా ఉండాలనే జాగ్రత్త నువ్వు వహించాలి నువ్వు శ్రద్ధగా ఉండాలి దీపారాధన చేసినప్పుడు అవతల తలుపు తీయకూడదనే జ్ఞానం నీకు ఉండాలి నీకేం కావాలి ఇక్కడ పాయింట్ శ్రద్ధ అది కావాలి నిన్ను శ్రద్ధాళువుగా ఉంచడం కోసం ఇట్లా ఇది జరిగితే ఇలాంటివి జరిగితే అశుభం జరుగుతుందని ఒక భయం కల్పించారు మనకి సినిమా వాళ్ళు దాన్ని బాగా వాడి అది జరిగితే ఇది జరగాల్సిందే అని నిన్ను నమ్మించారు కానీ చాలా మంది రమగారు నిజంగా నమ్మేసి ఎంత మానసిక ఆందోళనకి లోనవుతారో రమగారు అదే ఆలోచిస్తూ ఉంటారు ఇలా జరిగింది ఏం వింటాము ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అనేసి ఏదైనా ఒక వార్త విన్నారనుకో దీన్ని దాన్ని కనెక్ట్ చేసుకుని ఇదేదైనా అవగానే అది జరిగి తీరుతుందని చెప్తారు అమ్మా అలాంటివి జరగవు అట్లా ఏ భయమూ పడద్దు మనకి ఏది జరగాలనుంటే ఉంటే అది కుంకంబరిని కింద పడకపోయినా దీపారాధన కొండకపోయినా జరగవలసింది జరిగి తీరుతుంది దీన్ని దాన్ని కనెక్ట్ చేయబోకండి ఇప్పుడు నువ్వు కుంకంబరిని తీసి కింద పెడు పైన పెడుతున్నావు చేయి జారింది నువ్వు ధ్యాసలో ఇది పెడుతుండగా ఎవరో పిలిచారో అది చూసావు ఫోన్ మోగింది ఫోన్ కేసు చూసావు లేదా ఫోన్ చూసుకుంటూ దీన్ని ఇక్కడ పెట్టపోయావు నీకు శ్రద్ధాలోపం వల్ల వస్తువు జారి కింద పడుతుంది కానీ గాజు గ్లాసు పగిలినావు గాజు వస్తువు పగిలినా కూడా కొంప ఏమీ మునగదమ్మా శ్రద్ధ వహించి చేయాలి ఇప్పుడు దీపారాధన ఎక్కడ చేస్తాం మనం భగవద్ దగ్గర చేస్తాం దేవుడి దగ్గర దీపం పెట్టుకునేటప్పుడు అత్యంత శ్రద్ధతోటి చెయ్యి నీ శ్రద్ధ నిన్ను కాపాడుతుంది నీ శ్రద్ధ అంటే ఏం చేయాలి నువ్వు ఒత్తులు చక్కగా సమంగా వేసి సరిపడగా నూనె పోసి అవతల ఇరదల నుంచి గాలి రాకుండా చేయాలి అప్పుడు దీపం చక్కగా నిలబడి ఆ నూనె ఉన్నంత వరకు శాంతం కాలుతుంది ఒక రెండు మూడు గంటల పాటు దీపారాధన చక్కగా కొండెక్కకుండా ఆఖరి నూనె డ్రాప్ అయిపోయేదాకా దీపం వెలిగి మనకు ఒక ప్రశాంతతని కలిగిస్తుంది ఒక భగవద్ ఆరాధన చేసాం ఆయన మన ఎందు ప్రసన్నుడయ్యాడనే భావనని మనకి కలగజేస్తుంది ఇందులో చాలా ప్రధానమైంది నూనె ఒత్తులు దాంతోపాటు శ్రద్ధ లేదు నూనె ఒత్తులు దీపారాధనకు ఉంది ఎంత ఇంపార్టెంటో అదే మోతాదులో నీ శ్రద్ధ ఇంపార్టెంట్ ఎన్ని ఒత్తులు వేయాలి రెండు వేయాలా మూడు వెయ్యాలా అనే సమస్యలు వాటిని ఆలోచిస్తాం కానీ మీరు అన్నట్లుగా ఆ శ్రద్ధ ఎంతవరకు మనం శ్రద్ధ పెడుతున్నాం దీపం మీద అనేది ఆలోచించలేకపోతే దానికల్లా వెనకాల ముందు ఎక్కడా మీరు గాలి రాకుండా చేయండి గాలి లేని ప్రాంతంలోనే దేవుడి గూడుని ఏర్పరచుకోవాలి అలా గనక ఏర్పరచుకుంటే అప్పుడు గాలి రాకుండా ఉంటుంది దీపారాధన కొండెక్కదు ఈ భయపడాల్సిన అవసరం లేదు తాళి గురించి చెప్దాం ఇది ఒక చాలా పాటుగా కొండెక్కితేరమ్మగారు కొండెక్కితే మళ్ళీ వెలిగిచ్చు అంతే అదే మార్గం కొండెక్కితే ఒత్తి ఎగసం దొయ్యి నీకు అప్పుడే అన్నం తిన్నాను లేదా బాత్రూమ్ లోకి వెళ్ళొచ్చు డౌట్ ఉంది దీపారాధన కొండెక్కిపోయింది బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుకురా కాళ్ళు చేతులు కడుక్కో నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించి ఉమ్మే నువ్వు ఏదైనా ఎంగి తిన్నా ఎంగిల్లి నోట్లో ఉంటే కాలు చేతులు కడుక్కో మొహం కళ్ళు కావాలని మొహం కూడా కడుకో మొహం కడుకొని నీళ్లు పుక్లించి ఉమ్మేయండి కాళ్ళు చేతులు తుడుచుకోవడం దీపారా దీపం ఎగసం దోసి మళ్ళీ వెలిగించండి ఏమీ తప్పలేదు భయము పడక్కర్లేదు ఈ మనకున్న ఈ పరిస్థితుల్లో ఉన్న అనవసరమైన భయాందోళనలకి తోడుగా ఇవి కూడా యాడ్ చేసుకుంటే మంగళ సూత్రాల సంగతి చెప్పాలమ్మా మీకు హిందూ వివాహంలో అత్యంత ముఖ్యమైనది జీలకర్ర బెల్లం తాళి వివాహం తాలూకు సిగ్నిఫికెన్స్ ముహూర్తము జీలకర్ర బెల్లం ఒకళ్ళ తల మీద ఒక బ్రహ్మరంధ్రం మీద ఈ జీలకర్ర బెల్లాన్ని పెట్టడమే అత్యంత ముఖ్యమైనది కీలకమైనది తాళి చూడండి ఒక్కొక్క చోట రకంగా జీలకర్ర బెల్లం కాకుండా మెంతులు బెల్లం పెడతారా ఎవరైనా పెట్టరు జీలకర్ర బెల్లమే ప్రతి చోట పెట్టారు ప్రతి పెళ్లిలోనూ మనం అదే పెట్టుకుంటాం మన ముహూర్తం అది అది ఇప్పుడు ఏం చేస్తారు కొన్ని చోట్ల ఒక్క తాళే కడతారు అవును కదా మన మా పెళ్ళిళ్ళలో సాధారణ అందరి పెళ్లిళ్లలోనూ ముందు ఒక సూత్రము తర్వాత ఒక సూత్రము రెండు సార్లు కట్టిస్తారు సినిమాలో లాగా రెండు మంగళ సూత్రాలు ఒక తాడుకే పెట్టి కట్టడం అనేది అసలు జరగనే జరగదు హిందూ వివాహాల్లో రెండు తాళ్లు కడతారు మొదట ఒక సూత్రం ఒక్కొక్క సూత్రాన్ని ఎక్కించి పెడతారు ముందొక సూత్రం తర్వాత ఒక సూత్రము కట్టాక మళ్ళీ తర్వాత నాగవల్లి సదస్యం బ్రాహ్మణ వివాహాల్లో అలా జరుగుతాయి చేస్తారు నాగవల్లి సదస్యం అని ఇంకొక వేడుకట్టుంది హోమంతో పాటు అది హోమం చాలా ముఖ్యమైంది మా వివాహాల్లో అప్పుడు నల్లపూసలు కానీ నాగవల్లి కోడు అంటారు ఇంత కోడు రెండు గుళ్ళు ఉంటాయి ఉంటే నల్లపూసలు కొన్ని వివాహ కొంతమందికి నల్లపూసలు ఉంటాయి కొంతమందికి ఉండవు మా వివాహాల్లో నల్లపూసలు ఉండవు మా మా సెట్లో లో సబ్సెట్స్ ఉంటాయి కదా మా సబ్సెట్ లో నల్లపూసలు కట్టారు ఒట్టిగా పసుపు తాడికే కోడు గుళ్ళు కడతారు కొన్ని మా మా ఇంట్లో నల్ల పూసలు కడతారు సబ్సెట్స్ లో తేడాలు ఉంటాయి కదా అవును ఇప్పుడు అసలు మొత్తం పెళ్లికి ఒకే తాళి ఉండే జాతులు కూడా కొన్ని ఉన్నాయి కొంతమందికి తెలుసు సూత్రంలో ఒక తాడే ఉంటుంది ఒక వాళ్ళే ఉంటుంది రెండు ఉండవు గా ఉండవు కొంతమంది తమిళ తమిళ సాంప్రదాయం ఉన్న వాళ్ళు సూత్రం కడతారు అసలు మంగళ సూత్రం ఇలా బిళ్ళగా ఉండటం ఉండదు వాళ్ళకి ఇలా వంకరగా తమిళ అక్షరం లాగా ఉంటుంది అది సూత్రం అంటారు అవును ఇప్పుడు తాళికి ఇంపార్టెన్స్ ఏంటి నువ్వు ఇది వివాహానికి ఇది ప్రతీక నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి పవిత్రంగా చూసుకోవాలి భర్తతో సమానంగా తాళిని గౌరవించాలి తాళిని ఎంత గౌరవిస్తావో అదే గౌరవం భర్తకి ఇవ్వాలి ఆయన్ని తిట్టి దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవడం కాదు వాళ్ళకేమో అక్షింత లేచి దీనికి మాత్రం రోజు లేవగానే బొట్టి కళకద్దుకోవటం ఒకవేళ ఇది పెరిగిపోయింది అనుకోండి పెరుగుతాయి తాడుతోటి కట్టుకుంటాం కదా బంగారు పసుపు తాడు పసుపు తాడు మామూలు బంగారు గొలుసుకి లేదా పసుపు తాడుకి కట్టుకుంటాం అప్పుడప్పుడు పెరుగుతాయి భయపడాల్సిన పని ఏం లేదమ్మా వాటిని ఇంకొకసారి చక్కగా పసుపు నీళ్ళు పోసి కడిగేసి పాలు పోసి కడుగుతారు కూడా సిద్ధాంతం ప్రకారం పాలు పోసి కడిగి తర్వాత మంచినీళ్ళు పోసి కడుగుతారు పసుపు నీళ్ళల్లో తోటి కడిగేసి ఒక మాట దేవుడికి దండం పెట్టుకుని మళ్ళీ సూత్రధారణ చేసేయచ్చు భర్తలతోటే కట్టించుకోకర్లా మనమే కట్టుకోవచ్చు ఇది ఒక ఆరు నెలలు నాలుగు నెలల తర్వాత ప్రతిసారి దాన్ని మార్చుకుంటూ ఉండండి తాడు మురికేయి పలసబడిపోయి తిగిపోయేదాకా ఎందుకు ఉంచుకోవాలి శుక్రవారాలు మంగళవారాలు గురువారాలు కూడా కాకుండా మన ఇళ్లలో పద్ధతి మన పెద్దవాళ్ళు దీనికి నా పోటీ వాళ్ళని అడగకూడదమ్మా మీకు స్ట్రిక్ట్లీ చెప్తున్నాను నేను మంగళసూత్రాలు ఎన్ని నెలల పూసలు వేసుకోవాలి అని ఒకరిని ఎవరినో ప్రశ్నిస్తే వాళ్ళ కులాచారం ప్రకారం ఎన్ని వేసుకోవాలో చెప్తారు వాళ్ళకి మీ కులాచారాలు మీ ఇంట్లో ఉన్న పద్ధతులు తెలియవు వాళ్ళు చెప్పింది వినకూడదు పోని వింటామా అంటే వింటారు వింటారు వాళ్ళు మీరు ఒకటే జాతని మీకు తెలిస్తే పోని అదొక రకం మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి లేదా మీరు పూజ మీ వివాహం చేసిన పురోహితుణ్ణి కనుక్కోండి సోషల్ మీడియాలో అడగకూడదమ్మా దీన్ని వీటిని మన ఇంటి ఆచారం ప్రకారం చేయాలి ఎందుకంటే ఇప్పుడు మీరు ఇది పాటిస్తారా ఒకటి రేపొద్దున మీ పిల్లలు దాన్నే పాటిస్తారు ఎవరిదో ఎందుకు పాటిస్తారు మీరు నాదెందుకు పాటిస్తారు రామారావు గారు ఎవరు మీ చుట్టమా మీ మేనత్తా మీ అమ్మమ్మ కాదు కదా కాదు నేను ఎలా కానో మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా మీకేం కారు వీళ్ళు మీకు ఒక సలహా ఒక సూచన చెప్పడానికి మాత్రమే యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ కనపడతారు ఒక మంచి మాట చెప్పడానికి అంతేగాని వాళ్ళ పద్ధతుల్ని మీ చేత చేయటానికి కాదు ఇప్పుడు ఏం పెడితే బాగుంటుంది పిల్లడికి ఏదో చెప్తాం చేయండి బాగుంటుంది హెయిర్ స్టైల్ ఎలా చేసుకోవాలి అడగండి బాగుంటుంది మీ మంగళసూత్రాలు ఎలా కట్టాలో మీ ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో వాళ్ళు చెప్పకూడదు మీ ఇంట్లో వాళ్ళు చెప్పాలి మీ పద్ధతిని పాటి అప్పుడు మీ సంస్కృతి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ముందుకు వెళ్తుంది ముందుకు వెళ్తుంది మీరు మా పద్ధతులు ముందుకు తీసుకెళ్ళొద్దమ్మా కొన్ని పద్ధతులు కొన్ని మన కుటుంబ ఆచారాలు కులాచారాలు మనం పాటించేవి మన గ్రామాల్లో పాటించేవి మన పెద్దలంతా పాటించిన ప్రకారం ముందుకు తీసుకెళ్ళండి కొన్ని అద్భుతమైన విషయాలు ఉంటాయి భగవంతుడిని ఎట్లా ప్రార్థించాలి జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి ఏం చేయవలసిన మంచి ఏమిటి చేయకూడని చెడేమిటి ఇది అందరి దగ్గర నేర్చుకోవాలి మనం అందరూ చెప్పాల్సిన వాళ్ళే ప్రతి వాళ్ళు చెప్పాలి అందరి దగ్గర తెలుసుకోవచ్చు కానీ ఇలాంటి పద్ధతులు మాత్రం ఖచ్చితంగా ఇళ్లలోనే తెలుసుకోవాలి సూత్రానికి గనక తాడు పెరిగితే ఏ భయమూ లేదు దేవుడికి దండం పెట్టుకోండి ఒకవేళ తాడు పెరిగింది శుక్రవారం అయినా భయం లేదు మీరు ఆ రోజే ఆ తాడు కట్టేసుకోవచ్చు తులసిమ్మ ఒకవేళ పరంపదిస్తే ఇంకొక తులసిని నాటుకోండి ఎప్పుడైనా తులసి మొక్క తెచ్చి పెట్టుకుంటే కొత్తగా రెండు మొక్కలు నాటండి తులసిని పెంపొందించండి ఇంట్లో పెంపొందించుకోండి మూడు నాలుగు మొక్కలు ఉంటే ఒక మొక్క పరంపదించినా మిగిలిన మొక్కలు కనపడుతుంటాయి భయం లేకుండా ఉంటుంది ఇది మీ భయం లేకుండా ఉండడానికి అండ్ మోర్ ఓవర్ తులసి మొక్కలు కనుక మనకి ప్రాంగణంలో ఇంట్లో బాల్కనీస్లో కిటికీల దగ్గర ఉంటే ఆ గాలి మనకి మంచిది ఎక్కువ ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తుంది ప్రశాంతంగా ఉంటుంది తులసి గాలి ఆరోగ్యదాయిని ఒక్క మొక్క పెట్టుకుని ఆ మొక్క లింగులు ఇటుకోమని మాత్రం చేయబోకండి తోడు లేకుండా తులసిని ఉంచద్దు ఆమెకు తోడు ఉండాలని భావించి రెండు మూడు మొక్కలు ఎంత ఐదు రూపాయలు పది రూపాయలకు తులసి చెట్లు దొరుకుతాయి ఏ బోటి ఆంటీల దగ్గర తులసి విత్తనాలు తెచ్చుకుంటే ఓ గుప్పెడి చల్లారంటే పదిహేను మొక్కలు వస్తాయి చక్కగా అన్ని ఉంచుకోండి భయం లేకుండా ఉంటుంది అంతే భయాన్ని పోగొట్టే పద్ధతులు వెతుక్కోవటం వెతకాలి అంతే ఎప్పటికీ భయం అయింది మీకు ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ ప్రకృతికి సహజమైనవి దీనికి భయపడాల్సిన పని లేదు ఏదో చూపించేస్తుంది నాకు అని భావించొద్దు మీకు మనకి శ్రద్ధ లోపం జరుగుతోంది అనేది మాత్రం తెలుసుకోండి శ్రద్ధని పెంపొందించుకోండి అంతే ఆన్సర్ సూపర్ నమస్తే రమగారు నమస్తే జీ మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి